Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Nijangane, senior lano pakana pedatara? Mulige nakka meda taatikaya paddattu rojuko kotta samasyato ibbandi padutunna Telugudesam party rashtramlo pradhana pratipakshanga konasagadam kosam vifala yatnalu cheyalsi vastondi. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రజా మద్దతును కూడగట్టాలని పార్టీ శ్రేణులకు చెబుతూనే ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు మినహాయించి మిగతా వారెవరూ యాక్టివ్గా పనిచేయడం లేదు. గతంలో టీడీపీలో చక్రం తిప్పిన నేతలు మంత్రులుగా పనిచేసిన వారు కూడా ప్రస్తుతం సైలెంట్గా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ పరిస్థితులను టీడీపీ అధినేత చంద్రబాబు సహించలేకపోతున్నారు. అందుకే ఆయన తాజాగా పార్టీలో నేతల పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీ ఉన్న నేతలు ప్రజలతో ఓట్లు వేయించలేకపోతే ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా కూర్చుంటే ఏం ప్రయోజనం అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సీనియారిటీ ఉన్న నేతలు ఓటు వేయించలేకపోతే అటువంటి నాయకులు ఉండి కూడా ప్రయోజనం లేదని, అలాంటి నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకోవడం తప్పు అని చంద్రబాబు మండిపడ్డారు. ఇక అలా పార్టీ కోసం పనిచేయకుండా ప్రజాక్షేత్రంలో తిరగకుండా కేవలం పార్టీ ఆఫీస్కు వచ్చి తమకు సముచిత స్థానం కావాలంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. తాజా చంద్రబాబు వ్యాఖ్యలతో యాక్టివ్గా లేని సీనియర్ నేతలకు షాక్ తగిలినట్లయింది. ఇంతకాలం చంద్రబాబు పార్టీలో కొందరు కీలక నేతలు యాక్టివ్గా పనిచేయనప్పటికీ వారిని గట్టిగా ప్రశ్నించలేదు. ఒకవేళ ప్రశ్నిస్తే పార్టీ ఫిరాయిస్తారేమో అన్న ఆందోళన చంద్రబాబులో ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీ 3 ఏళ్ల పాలన పూర్తయింది. ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన సమయం ఆసనమైంది. దీంతో చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓట్లు వేయించలేని సీనియర్లు తమకు ప్రాధాన్యత కావాలని కోరినా ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీలో యాక్టివ్గా పనిచేసే యువనేతలకే గుర్తింపు ఉందని, ఈసారి 40% యువతకు సీట్లు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. సీనియర్ నేతల వారసులు మాత్రమే కాదు, తటస్థ యువకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అంటే ఈసారి ఎన్నికలలో ఎక్కువగా యువకులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కొందరు డైలమాలో పడ్డారు. ఈసారి ఎన్నికలలో తమకు ప్రాధాన్యత ఇస్తారా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు. పార్టీలో ఉండి లేనట్లుగా ఉంటున్న కొందరు నేతల తీరు నచ్చక చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఉంటే పనైనా చేయాలి, లేదంటే పార్టీ విడి వెళ్ళాలి. అలా కాకుండా పార్టీలో కొనసాగినా ఎన్నికల సమయంలో తమకు ప్రాధాన్యత కావాలని అడగకుండా అయినా ఉంటారని చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో ఇంతకాలం గోడ మీద పిల్లిలా ఉన్న సీనియర్ నాయకులు గోడ దూకుతారా, లేక చంద్రబాబు క్లాస్ తర్వాత అయినా దారిలోకి వస్తారా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.